ఇంకొకటి జనసేన టీడీపీ వైపు వెళ్ళబోతుంది లేదా టీడీపీ జనసేన కలుస్తారు అనేది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఆయన అంటున్నాడు. కానీ జనసేన నుంచి ఎక్కడ సంకేతాలు అవపించడం లేదు. నేను మాట్లాడిన ఇద్దరు మాత్రం చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఈ తర్వాత బీజేపీ జనసేనే కలిసిపోతాయని చెప్తూ ఉన్నారు. జనసేన సైడ్ వాళ్ళు కూడా నేను మాట్లాడాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం నాకు చెప్పిన వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. మరి టీడీపీ వామపక్షాలు కలిసే అవకాశం ఏమనుందంట? వామపక్షాలు అసలు రెలవెంటా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? కలవనివ్వండి, దట్స్ నో ప్రాబ్లం. అది పెద్ద ఇష్యూ కాదు. అసలు ఒకప్పుడు ఉండింది, అట్లీస్ట్ ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ కమిటెడ్ ఓటింగ్ ఉండింది. సో వాళ్ళు ఎవరిని కలిసినా తెలియగలిగాం. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు వామపక్షాలు ఆంధ్రప్రదేశ్. అంటే బీజేపీని వామపక్షాలకు మించి చూస్తున్నారా మీరు ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా. క్వశ్చన్ ఏమి, ఎట్లా ఎట్లా సార్? ఒక సై ఇప్పుడు 2019లో బీజేపీ ఒక అజెండా ఉంది ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ ఓడిపోవాలనే అజెండా. అది ఎస్టాబ్లిష్ అయిందా లేదా? దాంట్లో చాలా బీజేపీ పాత్ర ఉన్నది, డోంట్ ఫర్గెట్ ఇట్. అది ఒక సైలెంట్ స్ట్రాంగ్ బేస్ ఒకటి బీజేపీకి ఉన్నది. అక్కడి నుంచి ఎదగకుండా ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయం కొంతవరకు పనిచేస్తుంది. అది ఎట్లా బయటపడాలనే చూసుకోవాలి. అంటే వైసీపీ బీజేపీ ఒకటి అనే ఒక ఒక అంశం కూడా చర్చ జరుగుతుంది. అది కూడా వీళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ కదా. ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్ వేస్తున్నారంటే మీకు కూడా అజెండా ఉందని నాకు అనుమానం వస్తున్నది. బయట జరిగే చర్చను మీ దృష్టికి తీసుకురావడం కాదు. టీడీపీ అజెండాలో ఇంపార్టెంట్ భాగం, టీడీపీకి అనుకూలం ఉన్న మీడియా కూడా అది అజెండాలో ఇంపార్టెంట్ భాగం. బికాజ్ ఆ రకంగా ముద్రేస్తే బీజేపీని కొంత డిఫెన్స్లో పెట్టవచ్చు. అంతకుమించి ఇంకేమి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదివరకున్నంత అగ్రెసివ్గా ప్రత్యేక హోదా మీదనో లేకపోతే ఇంకో అంశం మీదనో ఇంకో అంశం మీద కేంద్రంతో రిలేటెడ్ ఉన్న అంశం మీద మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన వంగి వంగి నమస్కారాలు చేస్తారు. లేకపోతే దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు బీజేపీ ప్రభుత్వ పనితీరు మీద విపరీతమైన విమర్శలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ వాయిస్ కూడా లేదు ఆయన దగ్గర నుంచి అన్నప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తాయి కదా సహజంగా. అది క్వశ్చను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేయండి. అది అది బీజేపీ ఇష్యూ కాదు, అది వైఎస్ఆర్సీపీ ఇష్యూ. కరెక్టే, మీరు అన్నది కాదు కరెక్టే. కానీ మీతో స్నేహంగా ఉన్నట్టు నటించడం మీకు కూడా ప్రమాదం కదా. లేదు, అదే ఐ మీన్ అది ఆయన ఎందుకుంటున్నాడని. మేమైతే ఎక్కడ బీజేపీ ఎక్కడ కూడా స్నేహాన్ని ప్రదర్శించడం లేదు. చాలా అగ్రెసివ్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎవరైనా విమర్శిస్తూ ఉన్న ఇష్యూస్ను ముందుకు తీసుకుపోతున్నా ఇది బీజేపీ. అంతవరకు మేము బీజేపీ సమాధానం చెప్పగలదు. వాళ్ళు ఎందుకు చేయటం లేదనే దానికి బీజేపీ ఎట్లా సమాధానం? అంటే చాలామంది బీజేపీ నాయకుల వాయిస్లో మొదటి శత్రువు టీడీపీ, తర్వాతనే ఎవరైనా అనే ఒక భావన కలుగుతుంది. దానివల్ల కొంత వైసీపీ స్నేహం అనేది కనిపిస్తుంది. దాంట్లో కూడా తప్పు లేదు. ఎందుకనంటే బీజేపీ ఆంధ్రాలో ఎదుగుదల టీడీపీ బలహీన పడే దాని మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. సో టీడీపీని బలహీనపరచడం అనేటటువంటిది అది చాలా ఇంపార్టెంట్ అజెండా బీజేపీకి. దాంట్లో ఏమి తప్పు లేదు, పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ అజెండా.